సిరిసిల్ల పట్టణంలోని 22వ వార్డుకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, కల్లూరి మధు తదితరులతో పాటు చక్రపాణి, ఆకునూరి శంకరయ్య పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన యువకులతో పాటు యువజన విభాగం అధ్యక్షుడు సుంకపాక మనోజ్ పలువురు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు, సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత, నిన్నటి ఈ రోజున మన యువత గౌరవ కేటీఆర్ గారి సమక్షంలో ఎంతోమంది యువత ప్రాతినిధ్యం ఇస్తూ మన పార్టీలో దాదాపు ఈ వారం 10 రోజుల నుంచి దాదాపు 300 మంది యువత ముందుకొచ్చి జయనేతలు. అందులో భాగంగానే ఈరోజు 22వ వార్డు ఎంతపోనాలకు చెందిన మన మధుగారు సమక్షంలో తోలుకొని రావడం జరిగింది. మన అభివృద్ధి, విద్య, వైద్యం అన్నీ చూసి ఖచ్చితంగా కేటీఆర్ సమక్షంలో మేము సైనికులుగా పనిచేస్తామని చెప్పి అసెంబ్లీ ఎలక్షన్ ముందు రావడం చాలా సంతోషం. ఇందులో దాదాపు మొత్తం చూస్తే యువత పట్టణంలోని దాదాపు మన పార్టీకి చేదోడు వాదాడుగా కాకుండా మేము సైతం అంటూ ముందుకొస్తున్న యువత అందరికీ పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఈరోజు జైన్ అయిన వారిలో పంగశేఖర్, యుగేందర్, రాంబాబు, అజయ్, వంశీధర్, పంగ దిలీప్ మరియు ఈ యువత ఈరోజు మన తెలంగాణ భవన్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆ 22 వార్డు నుంచి ఖచ్చితంగా పెద్ద ఎత్తున మన కార్యకర్తకు ఓట్లు వేపించి కేటీఆర్ గారికి ఒక ధైర్యంగా నిలిచి బ్రహ్మాండంగా ఉన్న మెజార్టీ తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటూ జై కేసీఆర్, జై కేసీఆర్. తెలంగాణ భవనంలో అన్న మెదలు జిందం చక్రపాణి అన్న ఆధ్వర్యంలో మా వార్డు 22 వార్డు నుంచి యువత కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. యువతకు పెద్దపీట వేస్తున్న మన గౌరవనీయులు కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తెచ్చి ప్రతి ఒక్కరు కూడా బాగా